Hi friends, welcome to my channel. This video lo meeku NTR Gardens ni chuinchabothunanu. Deen lopala garden ela untundi, emem rides untayi anedi ee roju video lo meetho share cheyabothunanu. Ee NTR Gardens ku velthe chinna pillala daggara nundi pedda valla varaku chaala baaga enjoy chestaru. First vachesi vehicles parking andi. NTR Gardens paid parking untundi, two wheelers ki 20 rupees andi. Car parking వచ్చేసి 40 rupees ఉందండి ఈ బైక్స్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ vehicles పార్క్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ దాటి లోపలికి రాగానే సెపరేట్ గా చెకింగ్ అయితే ఉంటుంది చెకింగ్ అయిపోయినాక లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇలా వాటర్ ఫౌంటెన్ ఉంటుంది టికెట్ కౌంటర్స్ కి రెండు వైపుల మనం నంది విగ్రహాలను కూడా చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి పెద్దవాళ్ళకి 20 రూపాయస్ చిన్న పిల్లలకి 10 రూపాయస్ అండి కాస్ట్ ఈవినింగ్ సన్సెట్ అవుతున్న టైం లో వస్తే ఈ గార్డెన్ లో చాలా బాగుంటుంది అలానే రైడ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ 6 తర్వాత అంత లైటింగ్ ఇలా వేసుంటారు చాలా బాగుంటుంది చూడడానికి స్టార్టింగ్ లోనే మనకి ఇలా కొన్ని రైడ్స్ షోస్ కి సంబంధించిన బోర్డు అయితే ఉంటుంది చిన్న పిల్లల రైడ్స్ లో బైక్ జీప్ బౌన్సీ ట్రాంపోలిన్ ఇంకా వాటర్ వాక్ అని ఒక రైడ్ ఉంటుంది ఇవన్నీ చాలా బాగుంటాయి ఆ బోర్డు చూసేసి కొంచెం ముందుకు రాగానే ఇలా మెట్లు కనిపిస్తాయి ఈ మెట్లు కిందగా ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఇది వచ్చేసి టాయ్ ట్రైన్ ఎంట్రన్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి 40 రూపాయస్ ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఇలా ఉన్నప్పుడు ఈ టాయ్ ట్రైన్ కి వెళ్ళిపోవచ్చు బై వాక్ వెళ్లి చూద్దాం అనుకునే వాళ్ళు పైన స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు టాయ్ ట్రైన్ ఎక్కితే ఎంటిఆర్ గార్డెన్స్ చుట్టూ ఒక రౌండ్ అయితే తిప్పుకొని వస్తుంది ఇక్కడ మనకి టాయ్ ట్రైన్ తో పాటు కొన్ని గేమ్స్ కి కాంబో ఆఫర్స్ కూడా చూడొచ్చు విడివిడిగా వెళ్తే 190 రూపాయస్ అవుతుంది బట్ కాంబో ఆఫర్ తీసుకుంటే 90 రూపాయస్ లో అయిపోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే కాంబో ఆఫర్ తీసుకుంటే చాలా బెస్ట్ అండి స్టెప్స్ పై నుండి వ్యూ అనేది ఇలా ఉంటుంది అక్కడక్కడ చిన్న పిల్లల కోసం టాయ్ స్టాల్స్ కూడా పెట్టున్నారు స్టెప్స్ దిగాక లెఫ్ట్ సైడ్ వెళ్తే టోటల్ గార్డెన్ ఉంటుంది రైట్ సైడ్ వెళ్తే టోటల్ గా గేమ్స్ రైడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఫస్ట్ అయితే గార్డెన్ చూసి లాస్ట్ లో రైడ్స్ అన్ని చూపిస్తాను గార్డెన్ ఏరియాలోకి వెళ్తుంటే మొత్తం గ్రీనరీ తో అక్కడక్కడ ఫౌంటెన్స్ తో చూడడానికి చాలా బాగుంటుంది స్టార్టింగ్ లోనే ఇలా డిజర్ట్ గార్డెన్ ఎడారి వనం అని చిన్న బోర్డు అయితే ఉంటుంది ఎడారిలో పెరిగే రకరకాల మొక్కలు మనం ఇక్కడ చూడొచ్చు
మనం చూసేసి కొంచెం ముందుకు రాగానే మనకి ఫ్రూట్ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెద్ద పెద్ద ఫ్రూట్స్ కనిపిస్తాయి మనకు. ఈ గార్డెన్లో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చినా కానీ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రూట్స్ షేప్లో పెట్టున్నాయి. పైనాపిల్, పపాయ, వాటర్ మిలన్, గ్రేప్స్ ఇలాగా షేప్లో పెట్టున్నాయన్నమాట. ఈ ఫ్రూట్ రెస్టారెంట్కి లెఫ్ట్ సైడ్లో ఇలా గ్రీన్ లీవ్స్ లాగా ఇలా పెట్టున్నారు. దీని కింద బెంచెస్ కూడా వేశారు, అది కూడా చూడడానికి చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఫోటోషూట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ గార్డెన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. సన్సెట్ అవుతున్నప్పుడు వస్తే మనకి లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా ఆ లైటింగ్కి ఒరిజినల్గా చాలా బాగా వస్తాయి. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ మొత్తం 40 ఎకరాల్లో ఉంటుంది. ఈ పార్క్ని 2002లో అయితే ఓపెన్ చేశారు. 2002 నుండి ఈ పార్క్ని కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గార్డెన్ మధ్యలో అయితే ఇలా వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. అక్కడ సన్సెట్ అవుతున్నప్పుడు ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫౌంటైన్స్కి లెఫ్ట్ సైడ్లో మనకు మచ్చన్ ట్రీ అని ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ట్రీ అయితే కనిపిస్తుంది. ఈ చెట్టు పైనుండి కిందకు మనకి ఇలా రైడ్ ఉంటుంది. రైడ్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ అండి. చిన్నపిల్లలైతే ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లోని రైడ్స్ అన్నిటిలో ఈ రైడ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ గార్డెన్ వ్యూ మొత్తం ఈ మచ్చన్ ట్రీతో అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెఫ్ట్ సైడ్ బ్యూటిఫుల్ గార్డెన్, వాటర్ ఫౌంటైన్స్, ఇంకా మచ్చన్ ట్రీతో ఎండ్ అయిపోతుంది. రైట్ సైడ్ వెళ్తుంటే స్టార్టింగ్లోనే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఫుడ్ స్టాల్స్లో పిజ్జా, బర్గర్స్తో పాటు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా అయితే ఉన్నాయండి. ఎవరైనా ట్రై చేయాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. మేమైతే కార్న్ పిజ్జా తీసుకున్నామండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ నుండి రైట్స్, 3D షో, మిర్రర్ మేజ్ ఇలా చాలా రకాల గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ రైట్స్లో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఈ రైట్స్ అన్నీ ఎక్కితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రైడ్ వచ్చేసి మినీ పెండ్యులం రైడ్ అండి. ఇక్కడ రైడ్స్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ to 80 రూపీస్ వరకు అయితే ఉన్నాయి. మీరు కనుక కాంబో ఆఫర్స్లో తీసుకుంటే కాస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది. కొన్ని రైడ్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, ఒట్టిగా డిస్ప్లే కోసం అయితే వాటిని ఆన్ చేశారు. రైడ్స్ ఎక్కే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఇంకా ఫన్నీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని రైడ్స్లో ఈ రైడ్ చాలా క్రేజీగా అనిపించింది. ఈ రైడ్ నేమ్ వచ్చేసి స్పిన్ రైడ్ అండి. ఈ రైడ్ ఎక్కేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఎక్కారు, కానీ దిగేటప్పుడు మాత్రం వీళ్ళకి కళ్ళు తిరిగినట్టు అనిపించి దిగలేకపోయారు వెంటనే. ఈ స్పిన్ రైడ్ ఎక్కిన వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఇంకా ఫన్నీగా ఉంటుంది. మీరు కూడా చూసేయండి ఒకసారి.
నెక్స్ట్ రైడ్ వచ్చేసి కొలంబస్ అండి. బయట చూసే కొలంబస్ రైడ్తో పోలిస్తే ఇక్కడ ఈ కొలంబస్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది, అలానే చాలా హైట్గా కూడా వెళ్తుంది. ఈ కొలంబస్ రైడ్ కూడా చూడడానికి చాలా బాగుంది. రైడ్స్ అన్నీ అయిపోయాక కొంచెం ముందుకు వస్తే హాంటెడ్ హౌస్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది, స్కేరీగా ఫన్నీగా. లోపల మొత్తం చీకటిగా ఉండి ఎఫెక్ట్స్ అయితే పెట్టుంటారు. ఈ హాంటెడ్ హౌస్ పక్కనే మనకి టాటూ షాప్స్, బ్యాంగిల్ స్టోర్స్, అండర్ వాటర్ వరల్డ్, త్రిలీనియం రైడ్, ఇలా చాలా రైడ్స్ అయితే ఉంటాయి. ఈ రైడ్స్లోనే మనకి చిన్నపిల్లలు కూడా వస్తాయి. ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని కొంచెం ముందుకు రాగానే మనకి బోటింగ్, జెయింట్ వీల్ కూడా ఉంటాయి. ఈ బోటింగ్లో పెడల్ బోటింగ్ ఒక్కటే ఉంటుందండి, 4-సీటర్. అంతకన్నా పెద్దగా బోటింగ్ అయితే ఏం లేదు. సింగిల్ బోటింగ్ కూడా ఉంటుంది. వాటర్ ఫ్లో కూడా అంతగా ఏమి ఉండదండి, తక్కువే ఉంటాయి వాటర్ అయితే. నెక్స్ట్ ఇంకా ఈ బ్రిడ్జ్ మీదుగా లోపలికి వెళ్తే మనకి జెయింట్ వీల్ అయితే ఉంటుంది. జెయింట్ వీల్కి ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అండి. ఈ జెయింట్ వీల్ మనం నార్మల్గా బయట చూసే జెయింట్ వీల్స్తో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్స్కి లెఫ్ట్ సైడ్లో గార్డెన్ ఏరియా, రైట్ సైడ్లో రైడ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ జెయింట్ వీల్తో మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.